హైదరాబాద్ ఉప్పల్లో స్కై వాక్ ప్రారంభించారు మంత్రి కేటీఆర్. విశాలమైన స్కై వాక్ ప్రారంభోత్సవంతో పాదచారుల నడక కష్టాలు, ట్రాఫిక్ ఇబ్బందులు తప్పనున్నాయి. ఎక్కడా రోడ్డు దాటే అవసరం లేకుండా నాలుగు వైపులా వెళ్లేందుకు వీలుగా 665 మీటర్ల పొడవు, 4 మీటర్ల వర్టికల్ వెడల్పు, 6 మీటర్ల ఎత్తులో బస్ స్టాప్లు, మెట్రో స్టేషన్ను కలుపుతూ కాలినడక వంతెన నిర్మించారు. ఉప్పల్ చౌరస్తాలో పాదచారులు రోడ్డు దాటటం అంత సులువు కాదు. నలువైపుల నుంచి వచ్చే వాహనాలతో రద్దీ విపరీతంగా ఉంటుంది. గత సెలవు రోజులు, పండగ సీజన్లో అయితే మరింత రద్దీగా ఉంటుంది. దీంతో పాదచారులు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఉప్పల్ చౌరస్తాలో అత్యద్భుతమైన, ఎంతో విశాలంగా 25 కోట్ల రూపాయల వ్యయంతో స్కై వాక్ ను హెచ్ఎండిఏ నిర్మించింది. దేశంలో అతి పొడవైన స్కై వాక్లలో ఒకటిగా ఇది నిలవనుంది. ఎక్కడా రోడ్డు దాటే అవసరం లేకుండా అటునుంచి ఇటువైపు, ఇటునుంచి అటువైపు వెళ్లేందుకు వీలుగా 665 మీటర్ల పొడవు, 4 మీటర్ల వర్టికల్ వెడల్పు, 6 మీటర్ల ఎత్తులో బస్ స్టాప్లు, మెట్రో స్టేషన్లను కలుపుతూ ఈ కాలినడక వంతెను నిర్మించారు. 8 చోట్ల లిఫ్ట్లు, 4 ఎక్స్లేటర్లు, 6 చోట్ల మెట్ల సౌకర్యాన్ని కల్పించారు. నాగోలు రోడ్డు, రామాంత్పూర్ రోడ్డు, జిహెచ్ఎంసీ థీమ్ పార్క్, జిహెచ్ఎంసీ ఆఫీసు సమీపంలోని వరంగల్ బస్ స్టాప్, ఉప్పల్ పోలీస్ స్టేషన్, ఉప్పల్ ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ ఎదురుగా ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను ఏర్పాటు చేశారు. దీని నిర్మాణానికి 1000 టన్నులకు పైగా స్టీల్ ని ఉపయోగించారు. అటు వరంగల్ రోడ్డు, అటు నాగోల్ నుంచి వచ్చే రోడ్డు, ఇటు ఓయుకు పోయే రోడ్డు, అదేవిధంగా ఇటు మెట్టుగూడ నుంచి వచ్చే రోడ్డు, అప్సిగూడ నుంచి వచ్చే రోడ్డు, మొత్తం అన్నింటినీ కూడా చాలా ప్రధానమైన చౌరస్తా ఏదైతే చాలా గజిబిజిగా ఉంటుందో, ఎక్కడనైతే రోడ్డు దాటడానికి పిల్ల పాపలు పెద్దవాళ్ళందరూ కొంత భయపడే పరిస్థితి ఉండెను, ఆ పరిస్థితి ఉండొద్దు. మీరు భద్రంగా ఈ చౌరస్తాలో చిన్న యాక్సిడెంట్ కూడా లేకుండా, ముఖ్యంగా చిన్నపిల్లలు కానీ, పెద్ద వయసులో ఉన్న మరి పెద్దవాళ్ళు కానీ, మహిళలు కానీ, మా తమ్ముళ్ళు అన్నలు కానీ ఎవ్వరికి ఇబ్బంది కావద్దని చెప్పి 25 కోట్ల రూపాయలతో స్కై వాక్ ఏదైతే హైదరాబాద్లో మొట్టమొదటిది నిర్మాణం చేసుకున్నామో అది ఈరోజే మన ఉప్పల్ చౌరస్తాలో ప్రారంభించుకున్నాం. దాని ఈ సందర్భంగా కూడా మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. దయచేసి ఈ కార్యక్రమం అయిన తర్వాత మీరందరూ ఆ స్కై వాక్ చూడాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే అక్కడ బ్రహ్మాండమైన లిఫ్ట్లు పెట్టినాం, ఎస్కలేటర్లు పెట్టినాం, మీకోసమే కింద మళ్ళీ చౌరస్తాల కింద తిరిగే అవసరం లేకుండా, కింద ఎవరు కూడా నిల్చునే అవసరం లేకుండా, ఎటు కావాల్సిన వాళ్ళు అటు పోయేటందుకు 660 మీటర్ల పాటు బ్రహ్మాండంగా 6 ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లతో సహా చాలా చక్కగా మన హెచ్ఎండిఏ అధికారులు నిర్మాణం చేసినారు.